హాయ్, గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. బాయ్స్ అండ్ గర్ల్స్, హౌ ఆర్ యూ? సూపర్, మంచి జోస్ ఎనర్జీతో ఉన్నారు అందరూ. చాలా సంతోషంగా ఉంది మిమ్మల్ని అందరినీ ఈరోజు వరంగల్లో వచ్చి కలుస్తున్నందుకు. థ్యాంక్ యూ, చాలా గ్రాండ్గా వెల్కమ్ ఇచ్చారు మా టీంకి. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఈ భీమా సినిమాలో నేను కూడా ఒక క్యారెక్టర్ చేశాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్, మై డైరెక్టర్ హర్ష గారు, యు హ్యావ్ గివెన్ మీ గుడ్ ఆపర్చునిటీ ఇన్ దిస్ మూవీ. థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ గోపిచంద్ సార్తో ఫస్ట్ టైం, ఫస్ట్ మూవీ సార్తో చాలా రోజులు ట్రావెల్ చేశాను మూవీలో. దగ్గరుండి సార్ని చూశాను. అంత ఆయన స్క్రీన్ మీద ఎంత వైల్డ్గా డైలాగ్ చెప్తారో, సెట్లు అంత సైలెంట్గా ఉంటారు, ఆయన డైలాగ్ చెప్పడం పక్కకి వచ్చి సైలెంట్గా కూర్చోవడం. సో అలా సార్ని చూసుకుంటూ ఎంజాయ్ చేశాను. ఐఎమ్ వెరీ హ్యాపీ వర్క్ విత్ గోపిచంద్ సార్. థ్యాంక్ యూ సార్. అండ్ మాళవిక శర్మ గారు దీంట్లో హీరోయిన్గా యాక్ట్ చేశారు. సార్ది, మాళవిక శర్మ గారిది అండ్ ప్రియా గారిది మంచి పేర్ చాలా బాగా చక్కగా కుదిరింది మూవీలో. అండ్ ఆఫ్టర్ లాంగ్ టైం నేను ఒక మంచి యూనిట్తో వర్క్ చేశాను రాధామోహన్ గారి ప్రొడక్షన్లో. అండ్ మా డైరెక్టర్ టీమ్ అండ్ డైరెక్షన్ టీమ్ అందరితో వర్క్ చేశాను. చాలా హ్యాపీగా అనిపించింది. థ్యాంక్ యూ సో మచ్ మిమ్మల్ని చాలా చక్కగా చూసుకున్నందుకు సార్. అండ్ ఈ సినిమా గోపిచంద్ సార్ ఆఫ్టర్ లాంగ్ టైం ఒక మంచి బ్యూటిఫుల్ కాన్సెప్ట్తో మీ ముందుకు వస్తున్నారు. తప్పకుండా మీకు బ్యూటిఫుల్ ఎలిమెంట్స్ ఈ సినిమాలో ఉంటాయి. తప్పకుండా ఈ సినిమాని మేము షూటింగ్ చేస్తున్నప్పుడు చాలా బాగా ఎంజాయ్ చేశాం. అలాగే మీరు దానికంటే టీజర్ రిలీజ్ అయింది, ఫర్దర్గా ఇంకా సినిమా, ఇంకా సినిమా బోత్ బాకీ హే అన్నట్టు ఇంకా చాలా బాకీ ఉంది. అది మార్చి 5న థియేటర్లో మీరు చూస్తారు సినిమా ఎంత గొప్పగా ఉంటుందో. శివరాత్రి రోజున సినిమా మీ ముందుకు వస్తుంది. తప్పకుండా ఈ సినిమాని మీరు ఎంజాయ్ చేస్తారు, మా యూనిట్ని అందరిని బ్లెస్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. చంద్ర అట్లా మాట్లాడితే ఏంటో చాలా పద్ధతిగా. ఇంకేదైనా ఒకటి మీరు కోరుకుంటున్నారు కదా, ఆ జబర్దస్త్ స్టైల్లో ఒకసారి. ఇదిగో చంద్ర, ఒక నిమిషం నేను చెప్తా. ఇది రవి, రవి ఏమో నీ మొగుడు క్యారెక్టరు, నువ్వేమో పెళ్ళ అత్త అల్లుడు. ఓకే, అయ్యో అయ్య బాబోయ్, అంతమైనది అక్కడే ఇక్కడే ఉండదు, అదే నా బాధ. ఏంది ఏంది అల్లుడు, ఏంది నీ కూతురు ఏదో పండక్కి నీ ఇంటికి వచ్చింది? వస్తది. ఎందుకు వస్తది? వస్తది. ఎందుకు వస్తది? తీసుకోలే 2 లక్షల కట్నం. మొన్న సరే పండుగ వస్తే వచ్చింది, మొన్న గాంధీ జయంతి అని ఇంటికి వచ్చింది, ఆ రోజు ఏం పండుగ అంటే అప్పుడు ఎందుకు వస్తుంది? వస్తది. ఎందుకు వస్తుంది? వస్తది. ఎందుకు వస్తుంది? తీసుకోలే 2 లక్షల కట్నం. ఈ అమ్మ 2 లక్షల కట్నం, అలా ఉన్నారు ఇంట్లో మన పరిస్థితి. ఇప్పుడు మార్చి 8వ తారీఖు కూడా వస్తది. ఎందుకు వస్తుంది? వస్తది. ఎందుకు వస్తుంది? తీసుకోలే 2 లక్షల కట్నం. ఓకే, థ్యాంక్ యూ.